పరిషత్ ఎన్నికల విషయంలో లీగల్ గా కూడా సరైన నిర్ణయం తీసుకోలేదంటూ ఎన్నికల సంఘాన్ని తప్పు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు పక్కన పెట్టడానికి మీకు అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు తీసుకుంటామని చెప్పి సాయంత్రానికి నోటిఫికేషన్ ఇచ్చారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నా ఇంకొక విషయం కూడా ఇక్కడ చూస్తే ఎంపీటీసీ ఎలక్షన్స్ ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి ఇది ఒకసారేగా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి అయితే అప్పుడప్పుడు ఇంప్రూవ్మెంట్ జరుగుతూ వచ్చింది ఒకప్పుడు ఆఫీసర్లు ఒక పంచాయతీరాజ్ సెక్రటరీ ఎన్నికలు పెట్టే పరిస్థితి ఇచ్చి ఈరోజు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితికి వచ్చారు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీలు పదహారు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది గను మూడు వందల నలభై ఆరు ఇరాణ సేన అంటే రెండు పర్సెంట్ నిన్న తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరుకి రెండు వేల మూడు వందల అరవై రెండు అయినాయి అంటే ఇరవై నాలుగు శాతం దీనికి సమాధానం చెప్పమంటున్నా ఈ ఎన్నికల కమిషన్కి మీరు ఎన్నికలు పెడతామంటున్నారు మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా నేను యు ఆన్సర్ దీస్ గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు ఇక్కడ లాలోచి కాదు ఇంపార్షియల్గా ఎన్నికలు కండక్ట్ చేసే పరిస్థితులు మీరు ఉండాలి ఫ్రీ అండ్ ఫేర్ పోల్ జరగాలి